హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. కోహినూర్ వజ్రం, దీని గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా అంటే మ్యాక్సిమం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లేరనే చెప్తారు. మరి ఇంతకీ కోహినూర్ వజ్రం గురించి ఎందుకు మాట్లాడుతుంది గీత అనుకుంటున్నారు కదా? ఎస్, సంబంధం ఉంది. ఈ వీడియో దానికి రిలేటెడ్గా కూడా ఉంటుంది. సో వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు కోహినూర్ వజ్రం తెలిసిన భద్రకాళి అమ్మవారికి కోహినూర్ వజ్రానికి సంబంధం చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. అదే ఈ ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, 8 చేతులు, వాటికి వేరువేరు ఆయుధాలతో సింహ వాహనంపై అలా కూర్చుని దర్శనమిస్తూ ఉంటుంది మనందరికీ. అమ్మవారి విగ్రహం రాతితో చేయబడినా కూడా జీవం ఉట్టిపడేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూర్ వజ్రం ఉండేదట. అది ఒక చారిత్రక కథనం. క్రీస్తుశకం 625 చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడట. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్న కాకతీయ రాజులు అమ్మవారిని విశేషంగా పూజించేవారని చెప్తూ ఉంటారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారట. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనులు అంటే గోల్కొండ గనుల నుంచి వెలికి తీశారట. ఆ తరువాత క్రీస్తుశకం 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోనికి కాకతీయ రాజ్యాన్ని తీసుకుని వచ్చాడట. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందించిన కోహినూర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళిపోయాడంట. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తరువాత ఎంతో విలువైన వజ్రం ఒకరి చేతి నుండి మరొకరికి, మరొకరి చేతి నుండి ఇంకొకరికి మారుతూ అలా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది? వరుసగా బాబర్ హుమాయున్ నుంచి షేర్షా సురీకు, షేర్షా సురీ నుంచి షాజహాన్కు, షాజహాన్ నుంచి ఔరంగజేబుకు, ఔరంగజేబు నుంచి పటియాలా మహారాజ్ రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా వజ్రం చేతులు మారుతూనే వచ్చిందట. మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి గడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథస్వామి ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడట. కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఉంటారు కదా మనకి మధ్యలో, వచ్చేస్తూ ఉంటారు రాక్షసుల్లాగా. ఆ బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథస్వామి ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారట. దీనినే కదా అంటారు సొమ్ము ఒకరిదైతే సోకు చేసుకునేది ఒకరని. మన భారతీయ సొత్తంతా ఇలా చాలామంది ఆధీనంలోకి తీసుకుని వారి ఇష్టం వచ్చినట్లు నాశనం చేస్తూనే వచ్చారు. అలా 1306 నుండి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడట. చెరపకుర చెడేవో అంటారు కదా, ఎవరు చేరువు చేసుకుంటే చెడుని వారు చెడక తప్పదు. ఇది వాస్తవం. ఇలా ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, తరువాత దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ధరించవచ్చు అని ఎక్కడో వ్రాసినట్లుగా చూసి భద్రకాళి అమ్మవారి తర్వాత ఆ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ 2. తనకి ఎటువంటి హాని జరగలేదు, కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతకు ఎదుర్కోసాగింది. మరంతే కదా, మన సొత్తు తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచితే భద్రకాళి మాత ఊరుకుంటుందా? ఫలితాన్ని చూపిస్తుంది. వెంటనే ఏం జరుగుతుంది? ఆ క్షీణతకు చెందిన వెంటనే వారు ఆ వజ్ర కిరీటాన్ని ధరించకుండా అలా పక్కన ఉంచేశారట. ఎంతో ప్రశాంతంగా కనపడుతున్న ఈ భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడీలను, విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తరువాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారట. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తూ ఉంటారు.
మన ఈ భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుచుకుంటూ ఉంటాం. చాళుక్య కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తూ ఉంటుంది. స్వర్ణ దేవాలయం అని పిలవడానికి గల కారణం కూడా చాలా గట్టిగా ఉందండి. ఉదయం సాయంత్రం అంటే సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలలో ఈ ఆలయం బంగారు వర్ణంలో కనపడుతూ ఉంటుందట. సో దానివల్ల స్వర్ణ దేవాలయం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ ఆలయానికి పక్కనే భద్రకాళి సరస్సు భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉండే సరస్సు ఉందన్నమాట. ఈ సరస్సు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే భక్తులెవ్వరినీ కూడా ఈ సరస్సులో దిగడానికి అనుమతించరు. ఫోటోగ్రఫీకి ఈ ప్లేస్ చాలా అనువైన ప్రదేశము. చక్కగా ఫోటోషూట్ మనం ఇక్కడ తీసుకోవడానికి వీలు కుదురుతుంది. పచ్చని ప్రపంచంలాగా కనపడుతుందన్నమాట. కొండకి చాలా ఎగువగా ఉంటుందన్నమాట ఈ ఆలయం అనేది. మనం కొండ దాటి ముందుకి పైకి ఎక్కుతూ ఉన్నప్పుడే శంకరాచార్యుల వారి దర్శనం కలుగుతుంది. మా పాపకి ఆయన అంటే చాలా చాలా ఇష్టము. సో ఇక్కడ నుంచే ఫోటోషూట్ మాది ప్రారంభమైపోయిందన్నమాట. ఇలా చక్కగా ఎంజాయ్ చేశాము. సూపర్బ్ ఫీలింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేము 5:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 8:30 అట్లా అయిందన్నమాట. చాలా చాలా సూపర్గా ఉంది. దర్శనం మంచిగా జరిగింది. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ దర్శనం, ఈ ఆలయం, ఈ విశేషాలు అన్నీ కూడా. ఎంతో అద్భుతంగా ఉండే ఆధ్యాత్మిక దేవాలయం, ప్రశాంతమైన వాతావరణాన్ని చూశారు కదా. సో ఇదండి ఈరోజు వీడియో. మరి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఫస్ట్. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.